హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మార్బుల్ వేసిన తర్వాత పాలిష్ అనేది ఎలా చేస్తారు, అలాగే ఎంతకి చేస్తారు, చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి పాలిష్ చేయడానికి ఉపయోగించే స్టోన్స్ అయితే ఇవేనండి. ఈ స్టోన్స్ వచ్చేసి మనకి మిషన్ కింద ఫిట్ చేసుకొని దాన్ని మనకి మార్బుల్ మీద అప్లై చేయడం ద్వారా మనకి పాలిష్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ రాళ్ళు అనేవి మారుస్తున్నారండి. మనకి మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ అడుగు భాగంలో మరో రాళ్ళు తీసేసి మరొక రాళ్ళు అయితే వేయడం జరుగుతుంది. ఇది ప్రతి పాలిష్కి ఒకసారి ఇట్లా మార్చుకొని వేసుకుంటూ ఉంటారండి. ఇలా వేసుకోవడం ద్వారా మనకి పాలిష్ అనేది చాలా చక్కగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ముందుగా మార్బుల్ వేసిన తర్వాత పాలిష్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి మార్బుల్ వేసిన తర్వాత ఇంటి లోపల పని మొత్తం పూర్తయిన తర్వాతనే మనం ఈ పాలిష్ అనేది చేయించుకోవాలండి. అంటే సపోజ్ మీకు పైన POP సీలింగ్స్ కానీ, అలాగే ఇంట్లో పెయింట్ వర్క్ కూడా ఏదైతే ఉంటుందో ఈ పెయింట్ వర్క్ కూడా ఒక కోటింగ్ అనేది వేసిన తర్వాత మాత్రమే ఈ పాలిష్ వర్క్ అనేది చేయించుకోవాలి. రెండు కోటింగ్లు వేసిన తర్వాత చేయించకూడదండి. ఒక కోటింగ్ వేసిన తర్వాత మాత్రమే ఈ పాలిష్ అనేది మనం వర్క్ అనేది చేయించుకోవాలి. ఈ వర్క్ మొత్తం చేసిన తర్వాత మనకి గోడల మీద అక్కడక్కడ చుక్కల్లాగా పడుతూ ఉంటాయి కాబట్టి అవి మొత్తం వాటర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తారండి. లేదా స్పాంజీ కానీ ఏదైనా తడి క్లాత్ కానీ తీసుకొని గోడల మీద ఉన్న మరకలని క్లీన్ చేస్తారు. అది మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా పాలిష్ అనేది మొత్తం చేయించుకున్న తర్వాత మనకి ఇంట్లో మనకి రెండో కోటింగ్ పెయింట్ అనేది అప్లై చేయడం జరుగుతుందండి. కాబట్టి ముందుగా ఇంట్లో వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతే పాలిష్ అనేది మనం చేయించుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ మార్బుల్ యొక్క ఫ్లోరింగ్ మీద ఈ విధంగా మనకి పాలిష్ అనేది ఎన్ని కోటింగ్లు కొడతారని చెప్పి చాలామందికి అయితే డౌట్ అనేది రావచ్చు. ఫ్రెండ్స్, మనకి మార్బుల్ మీద కోటింగ్ అనేది అంటే పాలిష్ పట్టడం అనేది మనకి టోటల్గా 7 రౌండ్లు అయితే మనకి పాలిష్ అనేది చేయటం జరుగుతుందండి. అలాగే కొంతకాలం తర్వాత అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ మార్బుల్ అనేది కొంచెం నల్లగా మారటం జరుగుతుంది కాబట్టి, అంటే మనం తిరిగి నడుస్తూ ఉంటాం కాబట్టి అది మొత్తం కొంచెం నల్లగా మారటం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి పాలిష్ అనేది మరొకసారి చేయించుకున్నట్లయితే ఈ నల్లగా మారిన ఈ పాలిష్ బండ మొత్తం కూడా మళ్ళీ మనకి కొత్త బండ అంటే మనం కొత్తగా మార్బుల్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో స్టార్టింగ్లో, అదేవిధంగా మనకి సెకండ్ టైం మనం పాలిష్ చేసుకున్నప్పుడు మళ్ళీ రావటం జరుగుతుంది. ఇది ఒక 20-30 ఇయర్స్ తర్వాతనే మీకు ఈ విధంగా అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. జనరల్గా మనం ఇళ్లలో ఉపయోగించుకునే ఈ మార్బుల్ అన్నిటికీ కూడా మనకి 7 కోటింగ్ల పాలిష్ అనేది చేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ పాలిష్ చేయటం అనేది మనకి విడిగా అయితే ఎంత డబ్బులు తీసుకుంటారు అని చెప్పి చాలామందికి డౌట్ అనేది రావచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా 7 పాలిష్లు అనేది మనకి చేయడానికి మనకి స్క్వేర్ ఫీట్కి 8 రూపాయల నుంచి 10 రూపాయల లోపు అయితే వీళ్ళు తీసుకుంటూ ఉంటారండి. మనకి జనరల్గా ఏంటంటే మార్బుల్ అనేది పరిసినందుకు, అలాగే మార్బుల్ పాలిష్ చేసి ఇచ్చినందుకు మొత్తానికి కలిపి మనకి కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది 28 రూపాయల నుంచి 30 రూపాయలు ఈ విధంగా తీసుకుంటున్నారు. ఇందులోనే మనకి ఈ పాలిష్ చేసే రేట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వేసినందుకు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. అలాంటప్పుడు మనం బయట వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ పెట్టి పాలిష్ అనేది చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా పాలిష్ అనేది ఓన్లీ పాలిష్ వరకే చేసినట్లయితే ప్రజెంటు ఈ 2022లో ఉన్న రేట్లను బట్టి మనకి స్క్వేర్ ఫీట్కి 8 రూపాయల నుంచి 10 రూపాయల లోపు అయితే తీసుకుంటున్నారు. ఇది ఏరియాను బట్టి 1 రూపాయి అదనం ఉండొచ్చు, 1 రూపాయి అనేది తక్కువ ఉండొచ్చు, కానీ అంతకుమించి పెద్ద పెద్ద డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదండి ఈ రేట్లలో. ఫ్రెండ్స్, అలాగే ఇంకా చాలామందికి మెయిన్గా వచ్చే డౌట్ ఏంటంటే, మనం అసలు ఇంట్లోకి టైల్స్ అనేవి వేయించుకోవాలా లేకపోతే మార్బుల్ అనేది వేయించుకోవాలా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ టైల్స్లో మార్బుల్స్లో ఏది బెస్ట్ అని కూడా మనకి చాలామంది చాలాసార్లు కామెంట్స్ అనేవి చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, చిన్న పాయింట్ అయితే నేను చెప్తున్నాను. మీకు తక్కువ ఖర్చుతో అయిపోవాలి అనుకున్నట్లయితే మీరు టైల్స్ అనేది తీసుకోవటం మంచిదండి. బడ్జెట్ తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే మనకి తక్కువ రేట్లో అయిపోవాలి అనుకున్న వాళ్ళు టైల్స్ అనేవి తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం టైల్స్ అనేవి తీసుకుని అవి ఇన్స్టాల్ చేయించుకోవడం ఒక్కటే ఉంటుంది, దానికి పాలిష్ కానీ మెయింటెనెన్స్ అనేది తక్కువ మనం చేయాల్సిన ఉంటుంది.
ఉంటుంది కాబట్టి మనకి ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది టైల్స్కి వచ్చేసరికి. అదే మీకు మార్బుల్స్ కంటే ఖచ్చితంగా రేట్ అనేది పెరగడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ దాని లుక్కు దానికి ఉంటుంది, దీని లుక్కు దీనికైతే ఉంటుంది. మీరు మార్బుల్ వేయించుకున్నట్లయితే మంచి రిచ్గా ఉంటుంది, అలాగే గ్రాండ్ లుక్ తోటి మనకి మార్బుల్ అనేది కనిపించడం జరుగుతుంది. అలాగే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది మార్బుల్ వల్ల, మనకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనకి టైల్స్లో అయితే ఉండవండి. మీకు లుక్ పరంగా కూడా చాలా రాయల్టీగా అయితే ఉంటుంది మార్బుల్ అనేది. అదే మీరు టైల్స్ యూస్ చేసుకుంటే టైల్స్లో కూడా మీకు హయ్యెస్ట్ కాస్ట్ పెట్టుకున్నట్లయితే వాటిలో గ్రాండ్ లుక్ వచ్చే టైల్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు తక్కువ బడ్జెట్లో అనుకుంటే టైల్స్ బెస్ట్, అలాగే రేట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం మార్బుల్ అనేది బెస్ట్. ఇంకా మీరు రేటు పెట్టుకోగలం అనుకున్నట్లయితే మీరు గ్రానైట్లోకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమంది మనకి ఇంతకుముందు చేసిన మార్బుల్స్ వీడియోస్లో కానీ టైల్స్ వీడియోస్లో కానీ కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగిందండి. అందులో ఎక్కువగా నోటీస్ చేసిన కామెంట్ ఏంటంటే, మనం మార్బుల్కి మనం జనరల్గా మనకి యాసిడ్ అలాగే నిమ్మకాయలు పాలు ఇలాంటివి పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అయితే అడిగారండి. ఫ్రెండ్స్, మనం మార్బుల్ మీద మనకి ఏదైనా నూనె మరకలు పడినా జ్యూస్ మరకలు పడినా ఇలాంటి ఎటువంటి మరక పడినా సరే వెంటనే వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవటం మంచిదండి. అంతేకాని మనకి కొన్ని కొన్ని ఉపయోగించి కొంచెం యాసిడ్లు ఇలాంటివి ఉపయోగించి మనం మార్బుల్ మీద క్లీన్ చేసినట్లయితే అవి మనకి మార్బుల్ అనేది దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పాలు కానీ నిమ్మకాయ కానీ మనకి వెనిగర్ కానీ ఇలాంటివి ఉపయోగించి కొంతమంది సొంత ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారండి, మరకలు ఈజీగా పోతాయి అని చెప్పి. అలా చేయటం వల్ల మార్బుల్ అనేది దెబ్బతింటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. వీటికంటూ సపరేట్గా క్లీన్ చేసే మనకి క్లీనర్స్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, వాటిని యూస్ చేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మనం సొంత ప్రయోగాలు చేసినట్లయితే కొంచెం ఇబ్బంది పడతాం మనమే, ఎందుకంటే మన మెటీరియలే దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమంది చేసే తప్పు ఏంటంటే, మనకి పాలిష్ చేసిన తర్వాత అంటే మనకి మార్బుల్ వేసేసిన తర్వాత పాలిష్ అనేది చేసేసుకుంటాం కదా, ఈ విధంగా 7 కోటింగ్లు పాలిష్ అనేది పూర్తయిన తర్వాత కొంతమంది ఏదైనా చిన్న చిన్న మనకి పెయింటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు మనకి కొన్ని మేజర్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే, ఈ ఇనప స్టాండ్లు ఏవైతే ఉంటాయో ఈ ఇనప స్టాండ్లు వేసి లాగటం, అలాగే ఇనప కుర్జీలు వేసుకొని మీరు బర్రమని లాక్కుంటూ వెళ్ళటం, ఇలాంటివి ఫర్నిచర్ ఇలాంటివి లాగటం ఈ మార్బుల్స్ మీద పాలిష్ చేసిన తర్వాత, ఇలాంటివి లాగటం ద్వారా మనకి మార్బుల్ అనేది దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే దాని మీద స్క్రాచెస్ అనేవి పడతాయి. అవి మార్బుల్ వేసి మనకి పాలిష్ అనేది చేయకముందు పడినట్టయితే మనకి పాలిష్లో కవర్ అయిపోతాయి, కానీ పాలిష్ వేసిన తర్వాత అలాంటి మరకలు ఏమి పడకుండా మనం మార్బుల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఇక్కడ కూడా మీ మార్బుల్ అనేది దెబ్బతిని మనకి కొంచెం లుక్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని కూడా. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. మరొక ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి మార్బుల్కి సంబంధించిన టైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, మనం ఇంతకుముందు ఈ టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ వీటికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. అవి చూసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, అక్కడి నుంచి చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు, వెతుక్కునే పని అయితే ఉండదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.